భారత జట్టు న్యూజిలాండ్ పర్యటన చివరికి చేరుకుంది. భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య చివరిదైన రెండో టెస్టు శనివారం ప్రారంభం కావడంతో ఇరు జట్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. క్రిస్ చర్చ్ లోని ఓగ్లివో మైదానంలో జరగబోయే ఈ టెస్ట్ మ్యాచ్ తో భారత పర్యటన ముగియనుంది. న్యూజిలాండ్తో జరిగిన మొదటి టెస్ట్ లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. మొదటి టెస్టు భారత జట్టు పరాజయానికి ముగ్గురు ప్రధాన ఆటగాళ్లైన శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లేకపోవడమే ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ లేని లోటు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. వీరిద్దరూ ఓపెనింగ్ చేసి ఉంటే ఓపెనింగ్ వికెట్ కు భారీ స్కోర్ నమోదు చేసి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచేవారు. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నా పత్విషా మాత్రం పూర్తిగా విఫలం అయ్యాడు. రెండో టెస్ట్ లో కూడా వీళ్ళు ఇదే ఆట తీరు కొనసాగిస్తే భారత జట్టు గెలుపు అసాధ్యమే. ధావన్, రోహిత్ జట్టుకు దూరం అవడంతో వారి స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లు జట్టులో లేరు. ఇక ఇటీవల కాలంలో అద్భుతంగా రాణిస్తున్న కేఎల్ రాహుల్ ను టెస్ట్ జట్టుకు ఎంపిక చేయకపోవడం పెద్ద తప్పు. రాహుల్ తన స్మార్ట్ ప్లేతో ప్రత్యర్థిని ఒత్తిడికి గురి చేసేవాడు. ఆ విషయం T20 వన్డే సిరీస్ లో ప్రత్యేకంగా చూశాం. ఒక విధంగా చెప్పాలంటే రాహుల్ లేకుంటే భారత జట్టు T20 సిరీస్ గెలిచేదే కాదు. న్యూజిలాండ్ జట్టు రాహుల్ ఆట తీరుకు బెంబేలెత్తిపోయింది. అతని వికెట్ తీయడానికి ఆపసోపాలు పడింది. అలాంటి రాహుల్ ని దూరం చేసుకుని భారత జట్టు మూల్యం చెల్లించింది. భారత జట్టులో వీరు ముగ్గురు లేకపోవడం కారణంగానే కీవీ జట్టు ముందు భారత్ నిలబడలేకపోతుంది. మొత్తంగా చూస్తే భారత జట్టు న్యూజిలాండ్ పర్యటన ఏమంతా సంతృప్తికరంగా లేదు. పర్యటన ప్రారంభంలో జరిగిన T20 సిరీస్ మినహాయిస్తే భారత జట్టు ప్రదర్శన అంతంత మాత్రంగానే కొనసాగింది. ఈ మధ్య కపిల్ దేవి లాంటి వారు భారత జట్టు ఎంపికపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఒక్కో మ్యాచ్ కు ఒక్కో జట్టుతో ఆడితే ఎలా గెలుస్తారని జట్టు యాజమాన్యాన్ని ప్రశ్నించారు. త్వరలో జరగబోయే దక్షిణాఫ్రికా సిరీస్ కైనా జట్టు యాజమాన్యం మేల్కొంటే మంచిది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లింక్ షేర్ చేసి కమెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.